సాయిరామ్ టు ఆల్ ఆఫ్ యూ. 49వ సర్గలో ఉన్నాం. అఫలస్తు తత శక్రో దేవాన్ అగ్నిపురోధసః అబ్రవీత్ త్రస్త వదన సర్సి సంఘాన్ సచారణాన్ కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః క్రోధముత్పాద్యహి మయా సురకార్యం ఇదం కృతం. అఫలోస్మి కృతస్తేన క్రోధాత్ సాచ నిరాకృత శాపమోక్షేణ మహతా తపోస్యాపహృతం మయా తస్మాత్ సురవరాః సర్వే సర్సి సంఘాస్స చారణాః సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హత. అహల్య వృత్తాంతంలో ఆ కాంప్లెక్సిటీని అర్థం చేసుకునేందుకు ఇక్కడ ఒక కీలకమైన శ్లోకం ఉంది. కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః క్రోధముత్పాద్యహి మయా సురకార్యం ఇదం కృతం. ఇంద్రుడు ఆ పని చేసిన తరువాత ఆయనకి శాపం పెట్టాడు గౌతముడు. సో వృషణములను కోల్పోయిన ఇంద్రుడు దీనవదనుడై మహర్షులతోనూ చారణులతోడను గూడియున్న అగ్ని మొదలగు దేవతలతో ఇలా అన్నాడు. ఏమన్నాడు అంటే, గౌతమునకు కోపము తెప్పించి ఆయన తపస్సును భంగపరచి తిని ఆ విధంగా నేను దేవకార్యాన్ని నెరవేర్చానన్నాడు. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఇంద్ర బేసికల్లీ. గౌతమ మహర్షి అద్వితీయమైన తపస్సు ఆచరిస్తున్నాడు, దానివలన దేవతలను ఇంద్రుణ్ణి కూడా దాటిపోతున్నాడు. ఆయనని ఆపవలసిన అవసరం వాళ్ళకి ఏర్పడింది. అందుకని ఆయనకు కోపం తెప్పించి వ్రతభంగం చేసేందుకు ఈ పనికి పూనుకున్నాడు ఆయన అని ఇంద్రుడు వాళ్ళకి, దేర్ వాజ్ నో అదర్ వే అవుట్. ఎందుకని అంటే అప్సరసలు పంపించినా కూడా ఆయన చలించలేదు. అయితే ఆ మాట చెప్పి వాళ్ళందరికీ, నేను దేవకార్యాన్ని నెరవేర్చాను కానీ ఆయన శాపానికి గురయ్యాను, అంచేత నాకు సహాయం చేయండి మీరు అన్నాడు. అంటే హీ లాస్ట్ హిస్ ఆర్గన్స్ బేసికలీ. శతక్రతోర్వచ శ్రుత్వా దేవాస్సాగ్ని పురోగమాః పితృదేవానుపేచ్యాహూ సహ సర్వైర్ మరుద్గణైః. దీని ముందర మనం మరుత్తుల గురించి చూసాం. ఇంద్రుని యొక్క విన్నపమును ఆలకించి అగ్ని మొదలగు దేవతలందరూ మరుద్గణములతో కూడి పితృదేవతల కడకేగి ఇట్లా అన్నారు. అయం మేషస్స వృషణ శక్రో హ్యవృషణ కృత మేషస్య వృషణౌ గృహ్య శక్రాయాశు ప్రయక్షత. అఫలస్తు కృతో మేష పరాం తుష్టిం ప్రదాస్యతి భవతాం హర్షణార్థాయయే చ దాస్యంతి మానవాః. వెంటనే వాళ్ళు ఏం చేశారు అంటే, మేషము యొక్క వృషణములు తీసుకుని ఆయనకి సమర్పించారు. అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవా సమాగతాః ఉత్పాఠ్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేషయన్ తదా ప్రభృతి కాకుస్థ పితృదేవా సమాగతాః అఫలాన్ భుంజతే మేషాన్ ఫలైస్తేషాం అయోజయన్. ఇంద్రస్తు మేషవృషణ తదా ప్రభృతి రాఘవ గౌతమస్య ప్రభావేన తపసశ్చ మహాత్మనః తదాగచ్చ మహాతేజాశ్రమం పుణ్యకర్మణః తారయైనా మహాభాగాం అహల్యాం దేవరూపిణీం. ఓ మహావీర, అందువలన పుణ్యాత్ముడైన గౌతముని యొక్క ఆశ్రమమును అడుగుడుము, దివ్య సుందరియు మహాత్మురాలును అయిన ఈ అహల్యను తరింపజేయుము అని చెప్పాడు. అంటే శాప విముక్తురాలుగా చేయమన్నాడు విశ్వామిత్రుడు శ్రీరాముడితోటి. విశ్వామిత్ర వచ శ్రుత్వా రాఘవస్సహ లక్ష్మణః విశ్వామిత్రం పురస్కృత్య తమాశ్రమమథావిశత్. విశ్వామిత్రుని ఆజ్ఞను అనుసరించి రాఘవుడు లక్ష్మణునితో కూడి ఆ మహర్షి వెంట గౌతమాశ్రమమును ప్రవేశించెను. దదర్శ చ మహాభాగాం తపసాద్యోచిత ప్రభాం లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైహి. శ్రీరాముడు వాయుభక్షణాది కఠోర దీక్షతో కూడి తపప్రభావమున కాంతిమయముగానున్న ఆ మహాత్మురాలిని చూశాడు. సృష్టికర్త అయిన బ్రహ్మచే ప్రయత్నపూర్వకముగా నిర్మింపబడుటచే ఆమె స్వరూపము దివ్యమై మాయామయమై దృశ్యాదృశ్యమై ఒప్పుచుండెను. చాలా విచిత్రమైన ఘట్టం ఇది. దదర్శ చ మహాభాగాం తపసా జ్యోతిత ప్రభాం
లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురై ప్రయత్నార్నిర్మితాం దహత్ర దివ్యాం మాయామయీమివ స తుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ప్రయత్నార్ నిర్మితాం ధాత్ర దివ్యాం మాయామయీమివ సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ. అంటే భగవంతుడు ప్రయత్నపూర్వకంగా ఒక అద్భుతమైన శిల్పాన్ని నిర్మించాడు, ఆవిడే అహల్య. ఆ కథకి తర్వాత వస్తాను. ధూమేనాపి పరీతాంగీం దీప్తాం అగ్నిశిఖామివ మధ్యేంబసో దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ సాహి గౌతమవాక్యేన దుర్నిరీక్ష్య బభూవ త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనం శాపస్యాంతముపాగమ్య తేషాం దర్శనమాగత. గౌతమ మహర్షి యొక్క శాప ప్రభావముచే ఆమెకు శ్రీరాముని దర్శనమగు వరకును ముల్లోకములకును ఆమె దుర్నిరీక్ష్యయ్యి ఉండెను, కనిపించదు ఎవ్వరికీ ఆవిడ. శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగాను, పిమ్మట వారికి కనబడెను. ఇది మీనింగ్. వాళ్ళకి ఆవిడ కనిపించింది, శ్రీరాముడు అక్కడ రాగానే శాప విముక్తురాలై వాళ్ళకి కనిపించింది ఫస్ట్. అప్పటి వరకు ఎవరికి కనిపించలే ఆవిడ. రాఘవౌతు తతస్తస్యా పాదౌ జగ్రూహతు స్తదా స్మరంతి గౌతమ వచ ప్రతి జగ్రాహ సాచతౌ. అక్కడికి వచ్చిన రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదములను సేవించిరి. ఋషిపత్ని ఆవిడ. దిస్ ఈస్ ఎ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ ఆల్ హర్డ్ అబౌట్ దిస్ ఎపిసోడ్. ఆమెయు గౌతమముని వచనములను స్మరించుచు రామలక్ష్మణులకు పాదాభివందనం ఆచరించింది ఆవిడ. అనంతరము అహల్య ఆ రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది అతిథి సత్కారములను నెరపెను. వారును ఆ మర్యాదలను విధి విధానముగా స్వీకరించారన్నాడు. పుష్పవృష్టిర్ మహత్యాసీత్ దేవదుందువినిస్వనై గంధర్వాప్సరసాం చాపి మహానాసీత్ సమాగమ సాధు సాత్వితి దేవాస్తాం అహల్యాం సమపూజయన్ తపోబల విశుద్ధాంగీం గౌతమస్య వశానుగాం గౌతమోపి మహాతేజ అహల్యా సహిత సుఖీ రామం సంపూజ్య విధివత్ తపస్తేపే మహాతపాః రామోపి పరమాం పూజాం గౌతమస్య మహామునే సకాశాద్ విధివత్ ప్రాప్య జగామ మిథిలాం తతః. దేవతలందరూ దుందుభులను మ్రోగించుచు పుష్పవృష్టిని కురిపించారు. గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నృత్యములు చేశారు. తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయాన్ని గ్రహించాడు గౌతమ మహర్షి. హిమాలయాల్లో ఆచరించుకుంటున్న తపస్సు ఆచరించుకుంటున్న గౌతమ మహర్షి తపోబలముచే పవిత్రురాలై పది చెంత చేరిన అహల్యాదేవిని బాగు బాగు అని ప్రశంసించుతూ దేవతలు ఆమెను పూజించారు. మహాతపస్వియు తేజస్వియు అయిన గౌతముడు అహల్యా సహితుడై విధి విధానముగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించి పరమానందభరితుడాయను. పిమ్మట ముని ఆశ్రమమునందే తపో నిమగ్నుడయ్యాడు. అంతటా శ్రీరామచంద్రుడును శాస్త్రోక్తముగా గౌతమ మహాముని యునర్చిన పూజలను స్వీకరించి మిథిలానగరానికి బయలుదేరాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే ఏకోన పంచాశత్ సర్గ. ఇప్పుడు దీంట్లో కొన్ని విషయాలు మీకు భిన్నంగా కనిపిస్తాయి. శిలగా కనిపించలేదు మీకు అహల్య ఇక్కడ ఎక్కడ. సో రాయిని ఆడది చేయడం అన్నది ఎలా వచ్చింది నిన్న నేను చెప్పాను, విపులంగా దీని గురించి ఈరోజు చెప్తానని చెప్పాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి దీని మీద. రాయి శిల అవడం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యంగా ఏంటంటే బాలకాండలో చెప్పిన ఇదే కథ గురించి ఉత్తరకాండలో కూడా చెప్పారు, ఇదే వాల్మీకి రామాయణంలో. అక్కడేమంటాడు అంటే తస్మాత్ ద్రూపవతి లోకేన త్వమేకా భవిష్యతి రూపంచతే ప్రజా సర్వా గమిష్యంతి న సంశయ అంటాడు గౌతమ మహర్షి. ఆయన ఏమన్నాడు అంటే ప్రపంచంలోని ఒక్కత్తివే అందాల రాశిగా కాకుండా చాలామంది సౌందర్యవతులు వస్తారు, ఇలాంటి సమస్య రాకుండా ఉండేందుకు అంటాడు. కారణం ఏమిటంటే అహల్య అనే ఆవిడ ఆవిడని అందరూ కోరుకున్నారు. ఆ లైన్లో ఫస్ట్ ఉన్నవాడు ఇంద్రుడు. అందుకని ఇట్లాంటి సమస్య మళ్ళీ రాకుండా
నీలాంటి సౌందర్యవతులు ఇంకా చాలామంది రావాలి, వస్తారు అన్నాడు గౌతమ మహర్షి. ఇది ఉత్తరకాండలో వస్తుంది ఈ విషయం. తం ద్రక్ష్యసి యదా భద్రే తదా పూతా భవిష్యసి. అంటే ఏమన్నాడంటే, శ్రీరాముడు అక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఆయన చూడగానే పునీతురాలు అవుతావు అన్నాడు. బాలకాండలో స్వం వపుర్ధారిష్యసి ధారయిష్యసి అన్నాడు. వపుహు అంటే శరీరం. శ్రీరాముడు వచ్చాక నువ్వు శరీరాన్ని ధరిస్తావు అన్నాడు. ఇది ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్. మరి శిల అన్నది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఒక శ్లోకం మనం పునశ్చరణ చేసుకుందాం. అదేమిటి అంటే, ప్రయత్నాన్ నిర్మితాం ధాత్ర దివ్యాం మాయామయీమివ స తుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ. నువ్వు 1000 సంవత్సరాలు అలాగ భస్మశాయినివై ఆహారం లేకుండా గాలినే భుజిస్తూ నువ్వు ఉంటావు, తపస్సు చేసుకో అని చెప్పాడు గౌతముడు. శ్రీరాముడు అలా వచ్చాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణ్ణి తీసుకొచ్చే వాళ్ళకి ఆ సంవత్సరాలు పూర్తయిపోయాయి కరెక్ట్గా అదే టైంకి. శ్రీరాముడు అక్కడికి రాగానే ఆ గాలి ధూళిలోంచి ఒక అద్భుతమైన అలా ఒక ఆకారంలా ఏర్పడింది. ఫస్ట్ కొన్ని ట్రాన్సిటరీ స్టేజెస్ ఉంటాయి. ఆ తరువాత మంచులాగా ఏర్పడిందిట ఆ శరీర సౌందర్యం. అలా చూస్తూ ఉండిపోయారు వాళ్ళు. ఇది కేవలం రామలక్ష్మణులకే కనిపించింది. ఆ తర్వాత మెల్లగా ఆ శిల్పం అంతా ఒక సౌందర్యం అంతా శిల్పంగా మారి అప్పుడు అహల్యగా బయటకు వచ్చింది ఆవిడ. దేర్ ఆర్ స్టేజెస్, ఫేజెస్లోగా వచ్చింది. ఆ సమయానికి ఆయన ఆ మూర్తీభవించిన ఆ ఇల్లాలి పాదాలకు ఋషిపత్నికి ఇద్దరూ ప్రణామం చేశారు. రామలక్ష్మణులు చేతితో ప్రణామం చేశారు. చాలా క్లియర్గా చెప్పాడు, రాఘవౌతు తతస్తస్యాహ పాదౌ జగృహతుస్తదా. కాలు తీసుకెళ్ళి ఎవరి మీద ఎలా పెడతాడు శ్రీరాముడు? అదే శిల అయి ఉంటే, యాదృచ్ఛికంగా తాకి ఉంటే ఆవిడ మానవతి అవ్వచ్చు. అట్లా కాదు, అక్కడ పూజించాడని చెప్పాడు. అంటే పాదౌ జగృహతుస్తదా స్మరంతి గౌతమ వచ. ప్రతిజగ్రాహ సాచతవు. వెంటనే ఆవిడకి గౌతముడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. శ్రీరాముడు వస్తాడు, ఆయనకి అతిథి సత్కారాలు చెయ్యి అన్నాడు. ఎవరు అడిగారు ఆ అతిథి సత్కారం మాట ఎందుకు వచ్చింది అక్కడ అని? ఎందుకు వస్తుంది అంటే, అది గౌతమ మహర్షి ఆశ్రమం అండి. గౌతమ హ్యాస్ నాట్ ఫర్సేకెన్ అహల్య. నువ్వు 1000 సంవత్సరాలు ఇక్కడ తపస్సు ఆచరిస్తూ ఎవరికి కనపడకుండా ఉండు అన్నాడు. గౌతమ మహర్షి ఆశ్రమానికి రామలక్ష్మణులు వచ్చారు సాక్షాత్తు. మరి అతిథి సత్కారాలు ఎవరు చేయాలి? ఆయనకు కూడా అపసారమే చేయకపోతే అతిథి దేవో భవ అని అక్కడ సత్కారం చేసిన తరువాత ఆవిడ శాపవిముక్తురాలయ్యింది. ఇది కథ. ఎప్పుడైతే ఆయన ఆవిడ పాదాలకి నమస్కారం చేశాడో ఆ పరిస్థితిలో ఆ క్షణంలో ఆవిడ ప్రతిమా రూపంలో ఉన్నది. అందుకని శిల అన్న మాట వచ్చింది. ఇట్ ఈస్ ఎ ట్రాన్సిటరీ స్టేజ్. బట్ గౌతముడు ఆవిడని శిలగా చేయలేదు. ఇది వాల్మీకి రామాయణంలో ఉన్న విషయం. ఆ శిల నుంచి ఆవిడ మానవతిగా వచ్చిన ఈ కథ అంతా కూడా ఎక్కువ ప్రాచుర్యం ఎక్కడ వచ్చింది అంటే, రఘువంశంలో, నృసింహ పురాణంలో, స్కంద పురాణంలో, మహానాటకంలో, రామచరిత మానసంలో కూడా. బ్రహ్మపురాణంలో ఏం చెప్పారంటే, శుష్క నదీ భవ అని చెప్పినట్లు ఉన్నది. అంటే ఒక ఎండిపోయిన నదిగా మారిపో అన్నట్ట బ్రహ్మపురాణంలో చెప్పాడు. అందుకే గౌతమీ నది అని కూడా చెప్పుకోవడం జరిగింది. పద్మపురాణంలో అస్థి చర్మ సమావిష్ట నిర్మాంస, కరెక్ట్గా గౌతమ మహర్షి చెప్పిన మాటే ఉన్నది. బ్రహ్మ వైవర్త పురాణంలో శిలగా ఉన్న ఆవిడ్ని శ్రీరాముడి చరణ స్పర్శ వలన అహల్యగా మారింది అని చెప్పారు. స్కంద పురాణంలో చేయి తాకినప్పుడు అహల్యగా మారిందని రాశారు. కృత్తివాస రామాయణంలో ఆమె మస్తకం మీద శ్రీరాముడు పాదం పెట్టినట్టు రాశారు. అధ్యాత్మ రామాయణంలో తిష్ట దుర్వృత్తే శిలాయామాశ్రమే మమ, అంటే గౌతముడే శిలగా మారిపోమని చెప్పినట్టు శాపం పెట్టినట్టు అక్కడ రాశాడు. అయితే అక్కడ ఆవిడ మానవతిగా మారిన తరువాత ఇమ్మీడియట్గా ఆవిడ శ్రీరాముడికి ఒక స్తోత్రం చేస్తుంది. ఆ స్తోత్రం రాఘవోల్లాస కావ్యంలోనూ రామచరిత మానసంలో కూడా చాలా మహత్వపూర్ణమైనదట్లు వీరు రచించారు. రెండు విషయాలు.
ఉత్తర రామాయణంలో ఈ కథని విపులంగా చెప్పాడు వాల్మీకియే. అక్కడ నీలాంటి సౌందర్య రాసులు మరికొంత చాలామంది రావాలి అని చెప్పాడు. విష్ణు స్వరూపుడైన శ్రీరాముడు వస్తాడని చెప్పాడు. ఇక్కడ ఆ మాట చెప్పలేదు. పండితులు ఏమనుకున్నారు అంటే అంచేత ఉత్తర రామాయణం వాల్మీకి రాయలేదు, ఎవరో జోడించాడన్నారు. అబద్ధం, అది చాలా తప్పు. అది ఇక్కడ నరేట్ చేస్తున్నవాడు ఎవరు? విశ్వామిత్రుడు చెబుతున్నాడు రాముడికి. కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమయ్యా శ్రీరామా, నువ్వు విష్ణు స్వరూపుడివి కాబట్టి వెళ్ళి ఆవిడని ఉద్ధరించమంటాడా? అది కాంటెక్స్ట్ కాదు. అది ఉత్తర రామాయణం వచ్చేసరికి ఏమైంది? యుద్ధం అయిపోయింది, రావణాసురుడిని చంపడం అయిపోయింది, వనవాసం అన్నీ అయిపోయాయి కదా. సో అక్కడ విష్ణుమూర్తిని భావించే ఒక సందర్భం కాబట్టి అక్కడ ఆ విషయం వచ్చింది విపులంగా చెప్పినప్పుడు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇన్ కాంటెక్స్ట్. అసలు ఎవరి అహల్య? మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఒక మాట అనుకున్నాం, కావ్యం, కావ్య లక్షణం, సాహిత్యం, సంగీతం, కళాత్మకమైన దృష్టి అన్నీ కలిపోసి ఉంటాయి. బ్రహ్మదేవుడు పని ఏమిటి? సృష్టి చేస్తూ పోతూ ఉంటాడు, రకరకాల వాళ్ళని సృష్టిస్తూ ఉంటాడు ఆయన. అలా సృష్టిస్తున్నప్పుడు అనుకోకుండా లేదా సంకల్పం వల్లనో ఒక అద్భుతమైన సౌందర్య రాశి అలా వచ్చేసింది. ఆవిడ్ని చూసి ఆయనే ఆశ్చర్యపోయాడు. లైక్ అ స్కల్ప్టర్ డూయింగ్ ఆర్ట్ వర్క్ ఆన్ అద్భుతమైన శిల్పాన్ని సృష్టించాక, అయ్య బాబోయ్ నేను ఇటువంటి శిల్పాన్ని మళ్ళీ సృష్టించలేను అనుకున్నాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? ఈ అపురూపమైన సౌందర్య రాశిని కనుక నేను ఎవరికైనా ఇచ్చి పంపించేస్తే ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద వ్యాగరీస్ ఆఫ్ టైమ్. ఈమె సౌందర్యంలో తేడా వస్తుంది, ఆయువు, అనారోగ్యము వీటన్నిటికీ. అలాగే ఇంకొక మా పురుషుడు, ఆయనతో ఉండాలి కాబట్టి నా ప్రతిమని నేను చూసుకోలేను ఇదే పొజిషన్లో అన్న బాధ ఆ అద్భుతమైన కళాకారుడు బ్రహ్మదేవుడికి కలిగింది. ఎస్, ఒక అద్భుతమైన ఆర్ట్ పీస్ని మీరు సృష్టించాక మీకు ఎలా ఉంటుంది? బాబు నువ్వు ఏమైనా పట్టుకెళ్ళు, ఇది మటుకు నేను నీకు ఇవ్వనంటాం. ఎందుకు? మన కళ, మన పరిశ్రమ అంతా అందులో ఉంది. అటువంటిది ఇంకోటి రాదు అని నీకు ఎవరు నీకేదో చెప్తోంది అనుభూతి. ఖచ్చితంగా ఆ భావన బ్రహ్మదేవుడికి కలిగింది. సీన్ కట్ చేస్తే ఇంద్రలోకంలో ఏమిటా అంటే బ్రహ్మలోకంలో బ్రహ్మాండమైన సౌందర్య రాశి వచ్చేసింది, ఆమెని ఇంద్రుడికే ఇస్తారు అన్న మాట వచ్చేసింది. సో దే ఆర్ నౌ వెయిటింగ్ ఫర్ బ్రహ్మ టు కాల్ ఇంద్ర అండ్ ఆస్క్ హిమ్ టు టేక్ దిస్ అహల్యా విధిం. అది జరగట్లా. ఎందుకు జరగట్లేదు అంటే ఆయన ఆయన దగ్గరే పెట్టుకున్నాడు, చాలా కాలం పెట్టేసుకున్నాడు ఆయన. ఎందుకని అంటే బ్రహ్మలోకంలో ఉంటేనే ఆ శిల్పం అలా ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ ది స్టోరీ ఫ్రమ్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ అహల్యాస్ ప్లైట్. అహల్య మామూలు స్త్రీ కాదు, ఆవిడకి వేరేదేమి తెలియదు. ఆవిడకి బ్రహ్మదేవుడు, ఆవిడ తప్ప ఆవిడకి ఏ లోకమో తెలియదు. తర్వాత రియలైజ్ అయ్యాడు, ఎంతకాలం అని ఈవిడ ఇక్కడ పెట్టుకుంటాం. కాబట్టి ఎవరి దగ్గర ఈవిడ ఉంటే ఆవిడలో ఏమాత్రం తేడా రాదు, అటువంటి వ్యక్తికి ఇవ్వాలి అని కూడా నిర్ణయించుకున్నాడు. ఎందుకని అంటే బ్రహ్మదేవుడికి వచ్చిన సమస్య ఏమిటంటే కొన్ని కోట్లు పారేసి అల్లు నిల్లరికం తెచ్చుకోలేడు ఆయన. అప్పుడు ఆయన చూస్తే గౌతమ మహర్షి ఆయనకు మనసులో కనిపించాడు. ఎందుకు? ఆ కాలానికి గౌతమ మహర్షి చేస్తున్న తపస్సు అద్వితీయమైనది, ఇక్కడే చెప్పారు, సామాన్యంగా లేడు ఆయన. సరే పరీక్ష చేసి చూద్దామని గౌతముడిని పిలిచి ఈమె నీతో తీసుకువెళ్ళి నీ ఆశ్రమంలో పెట్టుకో అన్నాడు. ఇన్ని కొన్ని రోజుల తర్వాత మరల నా దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పేయమన్నాడు అహల్యని. గౌతమ మహర్షి తీసుకువెళ్ళాడు ఆయన ఆశ్రమంలో ఉన్నది. ఏవో చేస్తోంది పనులు. బ్రహ్మదేవుడు చూశాడు ఆమెలో ఎటువంటి చేంజు లేదు. అంటే బ్రహ్మలోకంలో బ్రహ్మ సమక్షంలో ఎలా అయితే అహల్య అలా ఉన్నదో,
గౌతమ మహర్షి ఆశ్రమంలో కూడా అలాగే ఉంది ఆవిడ. అంటే అంత గొప్ప తపస్సు గౌతమ మోహినిది. ఆయన చెప్పిన గడువు తీరిపోయింది, అహల్యని తీసుకువెళ్ళాడు బ్రహ్మ దగ్గరికి గౌతముని. అయ్యా మీరు చెప్పినట్టు అహల్యని నేను తీసుకొచ్చేశానన్నాడు. నేను సంతోషించాను నాయన, నువ్వు తీసుకువెళ్ళి వివాహం చేసుకో అన్నాడు. అది అహల్య స్టోరీ. ఇప్పుడు ఏమిటి, బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నంతసేపు అహల్య గురించి ఏమనుకున్నారు, ఇంద్రుడికి చెందింది ఈవిడే అనుకున్నారు. ఆ మూడో వ్యక్తి ఎవరు తెలుసు ఆవిడికి, బ్రహ్మదేవుడు తర్వాత తెలిసినవాడు ఇంద్రుడు, ఆవిడ చూడలేదు ఆయన్ని. మూడో వ్యక్తి గౌతముడు. ఇంతే ఆవిడ లోకం. అటువంటి ఒక అద్భుతమైన సౌందర్య రాశితో ఆశ్రమంలో ఈయన సంసారం చేస్తున్నాడు గౌతమ మహాముని. ఇది ఆవిడ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇంద్రుడు ఇంతాక చెప్పాడు మనకి దైవ కార్యం అనేది ఒకటి ఉన్నది కాబట్టి గౌతమ మహర్షిని ఆయన తపస్సుని భంగపరచాలి అంటే, ఆయనకి కోపం తెప్పించాలి అంటే, ఏదన్నా చేయాలి అంటే అప్సరసల వల్ల కాలేదు. కాబట్టి దీని సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు నిన్న చూశారు దితి గర్భంలోకి ప్రవేశించి ఎలా ప్రవేశించాడు, అక్కడ ఛిద్రాన్ని వెతికాడు ఇంద్రుడు. ఆవిడ అశోచం పాటించింది కాబట్టి ఛిద్రం వెతికి గర్భంలోకి వెళ్ళి ఏడు ముక్కలుగా నరికి సప్తమరుత్తులను క్రియేట్ చేశాడు ఇంద్రుడు. అదే పద్ధతిలో చూస్తే ఇక్కడ ఛిద్రం ఏమీ లేదు, ఆయన మామూలుగా వచ్చి ఏమీ చేయలేడు, చచ్చిపోతాడు, కాలిపోతాడు. కానీ ఒక్క విషయం ఆయనకి తెలుసు, ఆ ఛిద్రం ఏమిటి అంటే, గౌతమ మహర్షి వేషంలో వెళ్ళి అహల్యని గనక సంగమిస్తే ఖచ్చితంగా ఆయన తపోభంగం అవుతుంది, శాపం పెడతాడని కూడా ఆయనకి తెలుసు. నవ్వు వచ్చాడు, ఆ ప్రయత్నం చేశాడు, శాపం కూడా పెట్టాడు, చూశాం. కానీ ఒక విషయం ఏమిటి అంటే, అందరికీ వచ్చే సందేహం, అహల్య అనే ఆవిడ నా లాలో యూ హ్యావ్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ అనాలిసిస్. నేను ఐ విల్ నాట్ టేక్ యూ టు ది అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ జ్యూరిస్ ప్రూడెన్స్. దేర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ అనాలిసిస్. ఆబ్జెక్టివ్ అనాలిసిస్లో ఏంటంటే అసలు ఏం జరిగింది, ఏది జరగకూడదు, ఏది జరిగింది, ఇలా జరిగినప్పుడు ఐడియల్గా ఒక ఐడియల్ క్యారెక్టరు ఎలా ప్రవర్తిస్తుంది, ఇది ఆబ్జెక్టివ్ అనాలిసిస్. వాట్ యు వుడ్ హ్యావ్ డన్ అండర్ ఐడియల్ సర్కమ్స్టాన్సెస్. కోడిఫైడ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఎంక్వైరీకి వెళ్ళారు, ఆ టైంలో నువ్వు చేయవలసిన పని చేసావా, ఒక తప్పు పట్టుకున్నావు, ఏదో తేడా వచ్చింది, క్యాష్ ఈజ్ లాస్ట్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఈజ్ లాస్ట్, మీరు ఎంక్వైరీకి వెళ్తారు కదా, వాడు ఏమంటాడు, సార్ మీరు ఫస్ట్ ఆర్పిఎఫ్ చెప్పావా, నువ్వు కంట్రోల్ మెసేజ్ ఇచ్చావా అని అడుగుతారు స్టేషన్లో. దట్ ఈస్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ అండర్ ఐడియల్ సర్కమ్స్టాన్సెస్. అది ఆబ్జెక్టివ్ అనాలిసిస్. అది చేయకపోతే ఎందుకు చేయలేకపోయావు, అది రెండోది. నెక్స్ట్ కమ్స్ సబ్జెక్టివ్ అనాలిసిస్. నువ్వు ఉన్నావు, అహల్య కూర్చుని ఉంది ఆశ్రమంలో, గౌతమ ముని వేషంలో ఇంద్రుడు వచ్చాడు. ఆబ్జెక్టివ్ అనాలిసిస్కి వెళ్దాం. ఆవిడేమంది, గ్రహించింది ఆవిడ వీడు ఇంద్రుడే అని. బట్ షీ మేడ్ నో అటెంప్ట్స్ టు రెసిస్ట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆన్ ది కాంట్రరీ, జరిగిపోయిన తర్వాత నన్ను నిన్ను కూడా కాపాడుకునేందుకు నువ్వు తొందరగా బయలుదేరి వెళ్ళిపో అంది గౌతమ మహర్షి వస్తున్నాడు కాబట్టి. ఇది ఆబ్జెక్టివ్ అనాలిసిస్. నౌ దట్ షీ డిడ్ నాట్ రెసిస్ట్, ఈజ్ ఇట్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ షీ వాజ్ లాంగింగ్ ఫర్ ఇంద్ర? న్యాచురల్గా వచ్చే క్వశ్చన్ అందరికీ ఇది. మీరు చూడండి సర్గలో చాలా క్లియర్గా, అదాబ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేనాంతరాత్మన కృతార్థాస్మి సురశ్రేష్ట గచ్చ శీఘ్రమిత ప్రభో.
ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవనమున నేను సంతుష్టురాలను, నీవు ఇచ్చటి నుండి వెంటనే వెళ్ళు. ఓ సురపతి, అన్ని విధముల నీ గౌరవములను నిలుపుకోవంది. ఇంద్రుడు నవ్వుతూ, ఓ సుందరి, నీ విశిష్ట రీతికి సంతసించాను, వచ్చిన విధముగానే వెళ్ళిపోతానని చెప్పి బయటకు వచ్చాడు. కానీ గౌతమ మహాముని అక్కడికి వచ్చేశాడు. నౌ యు మే ఆస్క్ మీ ఇఫ్ దట్ ఈస్ ట్రూ. అఫ్కోర్స్ ఈ నరేషన్లో దుర్బుద్ధే అన్న మాట వచ్చింది. ఈయన కూడా ఎవరు, మన విశ్వామిత్రుడు కూడా ఇది నరేట్ చేస్తున్నప్పుడు దుర్వృత్తే లోభమోహ వివర్జిత అని చెప్పుకుంటూ వెళ్ళాడు. శాపం కూడా గౌతమ మహర్షి చెప్పేశాడు, అయిపోయింది, నువ్వు దురాచారం జరిగిపోయింది కాబట్టి నువ్వు 1000 సంవత్సరాలు ఇలా ఉండమని చెప్పాడు. బట్ దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్, దేర్ ఈజ్ ఏ మచ్ లెస్సర్ ఎక్స్ప్లోర్డ్ ఆస్పెక్ట్ అబౌట్ అహల్య. ఇది శృతులలో, వేదాల్లో దొరుకుతుంది. మొదటి పాయింట్, ఇంద్రుడి వైపు నుంచి ఆలోచిస్తే ఇంద్రుడు దేవకార్యం కోసం వచ్చాడు అని ఆయనే చెప్తున్నాడు. నాకు సహాయం కూడా చెయ్యండి అని పితృగణాలని వాళ్ళని వేడుకున్నాడు, సహాయం పొందాడు కూడా. ఛిద్రాన్ని వెతికి ఇలా చేసినట్టు తెలుస్తోంది. ఇంద్రుడి తప్పంటావా? తప్పు తప్పే, శాపం అనుభవించాడు. అహల్య తప్ప, తప్పు తప్పే. మరి ఆవిడ ఎందుకు అంత పెద్ద ప్రతివ్రత? ఆవిడని ఉద్ధరించేందుకు శ్రీరామచంద్రుడే రావాలా? దిస్ ఆర్ ఆల్ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్స్. తాత్వికం ఏంటంటే, అహల్య అన్న పదానికి అర్థం అహని లీయతే ఇత్యహల్య అన్నాడు. అహని లీయతే ఇతి అహల్య అంటే అర్థం ఏంటంటే, అహర్నిశలు, అహస్సు అంటే పగలు, నిశ రాత్రి, అహోరాత్రు అంటాం మనం, అలాగే హోరాశాస్త్రంలో కూడా అలాగే చెప్తాం. అహస్సులో లీనమయ్యేదానిని అహల్య అంటారు. అహస్సులో పగలు అనే కాల ప్రమాణంలో లీనమయ్యేది ఎవరు? రాత్రి. సూర్యోదయం జరిగే కాలంలో రాత్రి అనేది అహస్సులో లీనమయ్యి సూర్యాస్తమయం తర్వాత తన స్వరూపాన్ని పొందుతుంది. అహస్సు అనేది అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న కాలాన్ని శాసించేవాడు ఇంద్రుడు. సూర్యుడు ఇంద్రస్వరూపంలో ఉంటాడు అక్కడ. అందుచేత సహజ సిద్ధంగా రాత్రిదేవికి షీ హాజ్ నో అదర్ ఆల్టర్నేటివ్, నో చాయిస్ బట్ టు గెట్ అసిమ్యులేటెడ్ విత్ అహస్సు ఎవ్రీ మార్నింగ్ అండ్ రీఅపియర్ బై ఈవినింగ్. ఇప్పుడు ఈ ఇంద్రుడు అనే ఆయన ఆవిడ ముందరికి రాగానే సహజ సిద్ధంగా ఆవిడ రాత్రిని అనే, రాత్రి అనే ఒక కాల ప్రమాణాన్ని ఒక శిల్పంగా తయారు చేసి బ్రహ్మదేవుడు ఆనందించాడు. ఋగ్వేదంలో వస్తుంది, రాత్రి సంయమినీం గ్రహ నక్షత్ర మాలినీం అంటాడు అని. అందులో ఏదైనా సమస్య వస్తే ఇంద్రుణ్ణి రక్ష అని అడిగాడు. ఇంద్రుడు రాత్రిని రక్షిస్తాడు. అంచేత అహల్య ఈజ్ రిప్రజెంటింగ్ నైట్. అహని లీయతే ఇత్యహల్య. సహస సిద్ధంగా ఆవిడకి షీ హాజ్ నో చాయిస్. ఇంద్రుడు ప్రత్యక్షమైతే, లైక్ యు నో వెన్ సూర్యోదయం అవుతున్నప్పుడు నైట్ ముందర ఉన్నది ఎవరు? ఇంద్రుడి శక్తే. షీ హాజ్ నో చాయిస్ బట్ టు గెట్ అసిమిలేటెడ్ ఇన్ సైడ్ ఇంద్ర. ఆవిడకి వేరే దారి లేదు. అంతమటుకే ఆవిడ తత్వం
కాబట్టి ఇంద్రుల్లో లీనమైంది ఆవిడ, సంగమ్య అని రాశాడు అందుకే చాలా క్లియర్గా. సో ఇది బ్రహ్మదేవుడు సృష్టించిన ఒక విచిత్రమైన కళా సృష్టి అహల్య. దాని మీద ఒక అహల్య అనే సినిమా కూడా వచ్చింది. ఒక డాక్టరు ఒక అద్భుతమైన ఒక డాక్టర్ యొక్క డాక్టర్ అన్నమాట. హీ రిఫ్యూజెస్ టు గివ్ హర్ అవే టు ఎనీబడీ లైక్ బ్రహ్మ. అది ఒక దాని ప్యారలల్ డ్రా చేసి అద్భుతమైన సినిమా తీశాడు ఒక ఆయన. చాలా పేరు వచ్చింది ఆ సినిమాకి. దేర్ ఇస్ వన్ మోర్ అటెంప్ట్ మేడ్ ఇన్ హాలీవుడ్. యూ మైట్ హవ్ సీన్ ది మూవీ స్పీసీస్. బెన్ కింగ్స్లే ఉంటాడు అందులో సైంటిస్టు. ఈ క్రియేట్స్ స్పీసీస్ ఫ్రమ్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ సోర్సెస్ లాగా. ఒక విచిత్రమైన కండిషన్స్లో తయారవుతుంది ఆ పిల్ల. బట్ షీ అవుట్ గ్రోస్ ది పారామీటర్స్. సో దే హ్యావ్ నో చాయిస్ బట్ టు కిల్ దిట్. సో వెన్ దే వాంట్ టు కిల్ ఇట్, ఇట్ ఎస్కేప్స్ అండ్ క్రియేట్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైనలీ ద స్టోరీ గోస్ ఆన్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. యస్ కమ్ క్లోజ్ టు దట్ కాన్సెప్ట్. సో బ్రహ్మదేవుడు సృష్టించిన ఆ శిల్పం పూర్తి మానవురాలు అంటే షీఈస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్ బేసిక్లీ. అంత అద్భుతమైన కళా సృష్టి బ్రహ్మదేవుడిది. ఆవిడ నిలుపుకోవలసిన బాధ్యత గౌతముడికి అప్పచెప్పి పంపించాడు. కానీ గౌతముడిని ఆయన తపస్సు భంగం చేయాలని ఇంద్రుడు ఛిద్రం వెతుకుతున్నాడు. ఓకే, మెటీరియల్గా మనకి ఏం కనిపిస్తుంది లౌకికంగా అంటే బ్రహ్మదేవుడు సృష్టించిన అహల్యని ఇంద్రుడికి ఇస్తాడు అనుకున్నారు కాబట్టి, ఇంద్రుడికి ఇవ్వలేదు కాబట్టి ఆయన వచ్చి ప్రతీకారం తీసుకున్నట్టు కనిపిస్తుంది. అది వాస్తవం కాదు. ఇక్కడ ఛిద్రం వెతుకుతున్నప్పుడు ఆయన కనిపించింది ఏమిటంటే సహజ సిద్ధమైన అహల్య యొక్క తత్వం ఏదైతే ఉందో, ద ప్రాపర్టీ విత్ విచ్ షీఈ్ మేడ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వీక్ పాయింట్. ఆవిడ ముందరకి ఇంద్రుడు వెడితే ఆవిడ చేయగలిగింది ఏమీ లేదు. మహాతపస్విని అయినా కూడా ఆయన ఆవిడ సబ్స్టెన్సే అది. దానిని పట్టుకుని ఇంద్రుడు అక్కడికి ప్రవేశించాడు. అందుచేత ఆవిడ రెసిస్టెన్స్ లేదు, ఏమీ లేదు, అలా మైండ్ అలా వెళ్ళిపోయింది అంతే. ఒక్కొక్క సమస్య ఒక్కొక్క టైంలో మనం ఎలా ప్రవర్తిస్తాం, మన సహజ సిద్ధమైన ఆవేశంతోనూ ఆలోచనతోనే ప్రవర్తిస్తాం, కానీ ఇంకోటి ఏమి పొరలోకి రాదు. అంచేత ఇంద్రుడు దేవకార్యాన్ని నెరవేర్చుకున్నాడు. మహర్షికి తపోభంగం అయింది. ఆయన ఆ శాపం పెట్టినందుకు ఆయన తపస్సు అక్కడితో ఆపేసి హిమాలయాలకు వెళ్ళి కూర్చున్నాడు. అహల్యని ఇక్కడ తపస్సు ఆచరించి శ్రీరాముడు వచ్చినప్పుడు నువ్వు పవిత్రురాలు అవుతావు, తిరిగి నన్ను పొందుతావు అని కూడా చెప్పి వెళ్ళాడు. ఆయన ఆశ్రమానికి పరమాత్మ వస్తున్నాడు కాబట్టి అతిథి సత్కారం చేయవలసిన ధర్మం ఉంది. అదొకటి. అంచేత బేసిక్గా బాలకాండలో చెప్తున్న కథ ఇది. శ్రీరామ లక్ష్మణులు ఒకవేళ శిలగా కానీ ఒక రూపం ఉంది అక్కడ కనిపిస్తోంది అహల్య అంటే వచ్చి పాదాలతో తాకే అవకాశం లేదు. ఐ పర్సనలీ డోంట్ అగ్రీ విత్ ద థీరీ ద శ్రీరామ లేడ్ హిస్ ఫీట్ ఆన్ అహల్య. నో, అది వాల్మీకి రామాయణంలో లేదు అలాగా. ఆన్ ది కాంట్రరీ ఆయన ఏం చెప్తున్నాడు, రాఘవౌతు తతస్తస్యా పాదౌ జగృహతుస్తదా స్మరంతి గౌతమవచ ప్రతి జగ్రాహ సాచతౌ. గౌతమ మహర్షి పత్ని యొక్క పాదములను సేవించారు అని రాశాడు. చాలా చిన్నవాళ్ళు కదా వీళ్ళు. ఆవిడ వేలకు వేల సంవత్సరాలు తపస్సు ఆచరిస్తూ ఉన్న అక్కడ ఋషి పత్ని ఆవిడ. ద అదర్ స్టోరీ ఈజ్ ఇర్రెలవెంట్ టు దెమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. నమస్కారం చేయాల్సిందే. సో కాలితో తాకడం వలన ఆవిడ రాయ నుంచి స్త్రీగా మారడం అన్నది రామాయణంలో అయితే లేదు. నో, మీరు చాలామంది అడగచ్చు ఎందుకు మరి ఈ రాయ అన్నది అలా శిల అన్నది ఎందుకు వచ్చింది అంటే, కవులు కల్పాంతరాల్లో ఇప్పుడు వాల్మీకి రామాయణాన్ని చెప్తున్నప్పుడు పిల్లవాడు పుట్టాడు, పెద్దవాడయ్యాడు, ఇలా వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, విశ్వామిత్ర మహర్షి వచ్చాడు, తీసుకువెళ్ళాడు, ఇలా చెప్పాల్సి ఉంటుంది. రామాయణం అంతా చదివేసిన తర్వాత మరొకడు ఎవరన్నా కూర్చుని పూనుకుని రాస్తున్నాడు అనుకోండి, వాడేం చేస్తాడు? ఆయనని విష్ణు స్వరూపుడుగా భావించి ఆయన దృక్పథంలో ఆయనని ఎగ్జాగరేట్ చేసుకుంటూ వెళ్తాడు. అలాగ అహల్య తల మీద కాలు పెట్టినట్టు కొంతమంది రాశారు. ఫ్యాక్ట్ రిమైన్స్ దట్ అహల్య వాజ్ లిబరేటెడ్ బై శ్రీరామ. దాంట్లో ఏం డౌట్ లేదు. రెండు విషయాలు,
ఆశ్రమానికి వచ్చినప్పుడు అడిగాడు ఆయన, ఈ ఆశ్రమంలా ఉంది, ఇక్కడ ఎవరు లేరేమిటి అని రాముడే అడిగాడు విశ్వామిత్రుడిని. బాగా అడిగా ఉన్నాయన, కథ ఉంది అని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ సీక్వెన్స్ ఇంపార్టెంట్. మరుత్తుల కథ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు. చూశాడు, సరే ఈ కథ చెప్పగానే పదండి వెళదామన్నాడు. ఆశ్రమం దాకా వెళ్ళగానే అక్కడ మెల్లగా ధూళి లేచింది. ఐ డోంట్ నో ఇఫ్ సంబడి హాస్ పిక్చరైజ్ దిస్ ఆర్ నాట్. చాలా అద్భుతమైన ఘట్టం అది. ఆ ధూళి ఇలా రివాల్వ్ అయింది. మీరు ఎప్పుడైనా సుడిగుండాలు చూసుంటారు, ఇలా రివాల్వ్ అవుతూ అలా అలా అలాగా అందులోంచి మంచు తెరల్లాగా వచ్చింది. తిరిగి బ్రహ్మదేవుడు ఏ శిల్పాన్ని అయితే సృష్టించాడో ఆ శిల్పం ఏర్పడింది అక్కడ రాముడి దయ వల్ల. వీళ్ళు వెళ్ళి పాదాలను తాకారు, ఆవిడ అహల్యగా కనిపించింది ఆవిడ. ఇది జరిగింది. సో శిలని తాకడం వలన ఆవిడ స్త్రీ అవ్వడం అన్నది మీకు కనిపిస్తోంది, కానీ ఎప్పుడు షీ వాజ్ నాట్ ఎ శిల బై ద వర్డ్స్ ఆఫ్ గౌతమ, అది కాదు. సో రకరకాల పురాణాలలో కాలాంతరంలో చాలా వచ్చాయి, వాటిని ఆసరాగా తీసుకుని ఈ కథ పాపులర్ అయిపోయింది అన్నమాట. లేదండి అది శిల అయ్యే ఉంటుంది, అక్కడ ఆయన పాదం అనుకోకుండా తగిలింది అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మహర్షి ఇచ్చిన శాపంలో నువ్వు ఎవరికీ కనిపించమన్నాడు, శిలగా కూడా కనిపించే అవకాశం అక్కడ లేదు. కేవలం భస్మం మీద శయనిస్తూ గాలి రూపంలో ఆయన ఆవిడ ఆశ్రమంలో ఉన్నది. అదే శిలగా ఉంటే అక్కడి నుంచే అడిగేవాడు రాముడు ఆ శిల ఎవరు అని. జరగలా. బట్ శిలని తాకడం అన్నది ఎక్కడొచ్చింది అంటే, వెన్ షీ వాజ్ ట్రాన్స్ఫార్మింగ్ హర్ సెల్ఫ్ ఓవింగ్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ శ్రీరామ, వాళ్ళిద్దరూ పాదస్పర్శ చేయగానే ఆవిడ ఉద్భవించింది అందులోంచి. బాగుందండి, ఇంతవరకు అహల్య యొక్క ప్రాబ్లం. నౌ వెన్ యూ లిజన్ టు దిస్ ఐడియా, ఏది అహని లీయతే ఇత్య అహల్య అన్నది. కొంతమంది వేరే అర్థం కూడా చెప్తారు. అలా అంటే ఒక ఇర్రెగ్యులారిటీ ఉన్న ఒక శిల్పం అని అర్థం. ఏ ఇర్రెగ్యులారిటీ లేదు కాబట్టి అహల్య అన్నారు. అది కూడా కరెక్టే. బ్రహ్మదేవుడు మరో అహల్యని సృష్టిలో సృష్టించినట్టు లేదు, ఇంకో అహల్య లేదండి. అందుకని అంత అమితమైన సౌందర్య రాశి మరోసారి ఇంకా వస్తారు అంటే ఆయన బాధ, మహర్షి బాధ చూడండి. నువ్వు ఇంత గొప్ప సౌందర్యవతివి కాబట్టి ఈ గోలంతా అయ్యింది నాకు, ఇంకెవరు లేకపోవడం వల్ల. చూడండి మహర్షి మనందరూ మేలు కోరి ఎలా అన్నాడు అంటే, ఇలాంటి వాళ్ళు సౌందర్య రాశులు ఇంకా చాలామంది వస్తారన్నాడు. అంతేగాని జీవితంలో ఎవ్వరూ ఇక సుందరాంగులు ఉండరని చెప్పలా, గొడవ వదిలిపోయేది ఎలా చెప్పలా. అంటే మహర్షులు కోపంలో చెప్పినా కూడా మంచి మాటే చెబుతారు. ఇంకా నీ కాంపిటీషన్కి వస్తారని చెప్పేశాడు కాబట్టి ఇంకెవరు ఇంట్లో నిన్ను వదిలి వెళ్ళి. చూడండి ఇప్పుడు అక్కడ నువ్వు ఉన్నావు, నేను వెళ్ళాను నదికి స్నానానికి, వాడు వచ్చేసాడు నా వేషం వేసుకుని, మరి అన్యాయమే కదా అది. అందుకని ఏం చెప్పాడు, శాపం పెట్టి వెళ్తూ కూడా ఎవరికి కనిపించవు నువ్వు అన్నా. ఇప్పుడు అప్పుడు ఆయన బాధను కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్యారెక్టర్స్ అందరినీ మనం ఆలోచించాలి కదా, నాట్ జస్ట్ అహల్యా అండ్ ఇదే. బట్ ఒక ప్రశ్న మిగులుతుంది, మరి ఇలా జరిగిన ఒక క్యారెక్టర్ని ఉద్ధరించాలి అంటే శ్రీరాముడే ఎందుకు ఉద్ధరించాలి? ఈ మాట అక్కడ చెబుతున్నాడు, ముందరే గౌతముడు చెప్పేశాడు శ్రీరాముడు వస్తాడు అని, ఆయనే చెప్పాడు కాబట్టి ఇంక దేర్ ఇస్ నో వే అవుట్. అది మొదటిది. రెండవది ఏంటంటే, దీని ముందర ఘట్టం మనం చూసుకున్నాం, సముద్ర మథనం జరిగినప్పుడు విషము అమృతం రావడం. నిన్ననే చెప్పుకున్నాం, సంభూతించ వినాశంచ యస్తత్వేదోభయగం సహ వినాశేన మృత్యుం తీర్త్వ సంభూత్య అమృతమశ్నుతే. అంటే జరిగేదంతా యావత్తు అన్నిటికీ సోర్సు భగవంతుడే అని ఎప్పుడైతే అనుకుని నువ్వు కర్మని ఆచరిస్తున్నావో, సాక్షాత్తు భగవంతుడితో నువ్వు ఆ అమృతమూర్తిని నువ్వు సేవిస్తున్నావు అని అర్థం. శ్రీరామచంద్రుల్లో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, ఆయన సత్యధర్మ పరాక్రముడు, ఆయన సత్యవ్రతుడు.
ఎటువంటి తారతమ్యాలు సృష్టిలో ఎటు బ్రహ్మదేవుడు ఇప్పుడు అహల్యని సృష్టించాక ఈ విచిత్రమైన ఒక చిన్న పని చేశాడు? ఎవరికి పంపకుండా మామూలుగా ఇంట్లో అమ్మాయిని పెట్టుకుని ఏం చేయ ఏమంటారు ఎవరన్నా? ఆ రోజుల్లో 14 ఏళ్ళు 16 ఏళ్ళు నిండితే చాలు, ఆ వీధిలో ఉన్న వాళ్ళు వచ్చి ఏమయ్యా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేస్తామని అడిగేస్తారు. వచ్చేసి ఎంతకాలం పెట్టుకుంటారు అమ్మాయి చదవాలండి? కాదండి, మీరు అమ్మాయిలకి ఎంత తొందరగా వివాహం చేసి అంత తొందరగా పంపించేస్తే మంచిది. అయిపోయే పెళ్ళిళ్ళు, కొందరి ఇళ్లలో పిల్లలు పుట్టగానే అరే వాడు బచ్చగాడు 4వ క్లాస్లో ఉంటాడు, మీ ఆవిడ పుట్టిందిరా అనేవారు. ఇలా ఉండేది. అలా కాకుండా ఆయన అహల్య అనే అద్భుతమైన సౌందర్య రాశిని అక్కడ పెట్టేసుకుని కూర్చుంటే ఎంత దూరం వెళ్ళింది కథ. మధ్యలో ఒక ఎక్స్పెరిమెంటు, నా కళా సృష్టి భిన్నం కాకూడదు కాబట్టి ఒక మహర్షి కావాలి. ఓ పక్క ఇంద్రుడు గురించి మాట్లాడుతుంటే ఆ కమండలం పట్టుకున్న మహర్షిని పట్టుకొస్తాడండి, ఇది కూడా ఉంటుంది సమస్య. ఇలాగ ఆవిడ వాడిని తీసుకొచ్చారు, ఆయన తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ సంసారం లేదు, జస్ట్ ఆవిడ టచ్ అయ్యకు నువ్వు నీ ఆశ్రమంలో ఉండాలి, ఆవిడకేం తేడా రాకూడదని చెప్పాడు ఈయన. అంటే నీ తపోబలాన్ని నేను పరీక్షిస్తున్నాను, నేను సృష్టించిన కళా సృష్టిలో ఏమాత్రం కళాత్మకత అనే దానికి తేడా వచ్చినా కుదరదన్నమాట. స్వార్థమే అంటే ఆ లెవెల్లో ఉన్న స్వార్థం ఏమిటంటే అంత గొప్ప కళా సృష్టి మళ్ళీ రాదని కంక్లూడ్ చేసేసాడు మహానుభావుడు బ్రహ్మదేవుడు. వచ్చాడు, ఇప్పుడు తీసుకెళ్ళమన్నాడు. ఇప్పుడు ఆలోచించండి అహల్య పరిస్థితి ఏమిటి. యు ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ సంబడి, ఇజెంట్ ఇట్? సో ఇలాంటి తారతమ్యాలు విచిత్రమైన చేష్టలన్నీ జరిగినప్పుడు వీటికి నివారణ ఎవర్రా అంటే ఒక్క శ్రీరామచంద్రమూర్తి తప్ప ఇంకెవరు లేరు. అందుకే సంభూతించ వినాశంచ, వాటన్నిటికీ ఆయన సత్యవ్రతుడు, సత్యపరాక్రముడు, సత్యధర్మ పరాక్రముడు. ఆయన వచ్చి అక్కడ రాగానే పవిత్రురాలవుతామని ఆయనే చెప్పేసి వెళ్ళిపోయాడు గౌతముడు. వచ్చాడు, అహల్యని శాపం నుంచి విముక్తురాలను చేశాడు. ఎంచేత అంటే ఈ కథ ఇక్కడ ఇంత నేను ఉదహరించాను మీకు, ఒక రామచరిత్ మానస్లోను రాఘవోల్లాస కావ్యంలోను అహల్య ఒక స్తుతి చేస్తుంది శ్రీరాముణ్ణి. ఆ స్తుతిని చాలా మహిమాన్వితమైనదిగా చెప్పుకుంటారు. దిస్ రిమైండ్స్ అస్ ఆఫ్ అనదర్ స్టోరీ ఆఫ్ భాగవతం. నలకూబరుడు మణిగ్రీవుడు అనేవాళ్ళు చెట్లగా అయిపోయిన తర్వాత బాలకృష్ణుడు వస్తాడు, నిన్ను మిమ్మల్ని ఉద్ధరిస్తాడు, మీ పునఃస్వరూప మీ స్వరూపం వచ్చేస్తుందని చెప్తారు. ఆయన వచ్చాడు, ఆ స్వరూపాలు పొందే లోపల స్వరూపాలు వాళ్ళు పొందారు, కానీ ఆయన ఒక మాట వేడుకున్నారు ఆయన్ని స్తుతించి. ఇంతకాలం నువ్వు వస్తావు అనుకుని నీ గురించి ఆలోచిస్తూ మా మనస్సులు నీయందే నిమగ్నమైపోయి ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ మొదలే ఇక మావులు ఇంటికి వెళ్ళిపోతాం, ఇక నీ ధ్యానం మాకు ఉండదు కదా అని రియలైజ్ అయ్యి వాళ్ళు స్వామి మాకు ఒక్క వరం ఇవ్వమన్నారు. నీ పద్యావాళ్ళు లాలకించు చెవులు, నిన్నాడు వాక్యములు, నీ పేరం బనిసేయు హస్తయుగములు, నీ మూర్తిపై జూపులు, నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము గరుణ నీరేజ పత్రేక్షణ అన్నారు. ఇట్ రిమైండ్స్ అస్ యు గో బ్యాక్ టు అహల్య. రామచరిత మానసులో ఆవిడ నమస్కారం చేసుకుని స్తోత్రం చేసి నీ భక్తి నాకు ప్రసాదించు అని కోరుకుంటుంది, రామభక్తిని కోరుకుంది ఆవిడ. కారణం ఏమిటి అంటే ఇది ఏ స్టేజ్లో ఎవరు ఎలా ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళ పాపాలని కడిగేసి అంతఃకరణ శుద్ధి జరిపించి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళగలిగే ఒక అద్భుతమైన పవర్ఫుల్ కథ ఏమిట్రా అంటే రామకథ, ఇంకోటి లేదు. ఎందుకని అంటే అసలు శ్రీరాముణ్ణి సత్యవ్రతుడు అంటాం. సత్యం పరం ధీమహి. దేవకి గర్భం దాల్చబోయే సమయంలో బ్రహ్మదేవుడు, పరమశివుడు, నారదుడు, మహర్షులు, ఇతర దేవతలందరూ వచ్చి ఆవిడ సమక్షంలో నిలబడి శ్రీమన్నారాయణుణ్ణి ఒక స్తోత్రం చేశారు. స్వామి నువ్వు వచ్చి దేవకి గర్భంలోకి ప్రవేశించవయ్యా అని. అప్పుడు ఒక శ్లోకం చెప్తారు వాళ్ళు, భాగవతంలోని దశమస్కంధంలో ప్రారంభంలోనే వస్తుంది ఆ శ్లోకం.
చాలా గొప్ప శ్లోకం. మీ కళ్ళ ముందర 10,000 న్యూక్లియర్ బాంబులు రెడీగా పెట్టారండి, ఇప్పుడు అది పేల్చబోతున్నారని ఎవరైనా చెబితే ఈ శ్లోకం 11 సార్లు చదువుకోండి, ఆ ఇగ్నిషన్ పనిచేయదు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం, సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం వ్రత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాహ అంటాడు. అంత గొప్ప శ్లోకం అది. అటువంటి సత్యవ్రతుడు కాబట్టి కేవలం చిన్న సమస్య కాదు అహల్యది. ఎక్కడ బ్రహ్మలోకం, ఎక్కడ ఇంద్రలోకం, ఎక్కడ గౌతమ మహర్షి తపస్సు, ఎక్కడ ఈ శాపం, ఇదంతా ఏంటి? వీటన్నింటినీ ఒక్కసారి తీసేసి అసిములేట్ చేసి ఆవిడ పునఃస్వరూపం ఇచ్చి వెంటనే ఆయన దగ్గరికి పంపించేసే ఒక శక్తి ఎవరికి అంటే శ్రీరామచంద్ర పరబ్రహ్మకి తప్ప ఇంకెవరికీ లేదండి. అందుకే గౌతమ మహర్షి ఆ విషయం చెప్పాడు ఆయన. సో ఇచ్చార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే ఏకోన పంచావశ సర్గ. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సాయిరాం.